ఈ మధ్యన వీళ్ళు పుట్టించే పేపర్ కూడా మరి టీవీ కూడా ఎవడు పుట్టిస్తాడు కానీ ఒకడు బ్లాక్ ఫంగస్ అని ఇంకోటి ఎల్లో ఫంగస్ అని పెట్టి ఇంకోటి వైట్ ఫంగస్ అని ఈ ఫంగస్ పాడగాను ఆ చెప్పి సాగకూడదు ఆ ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ చదివి ఈ జనం చేస్తాను అంతే కదా ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ తగులుతుందని చెప్తాను వాళ్ళు నన్ను తిట్టినా మంచిదే ఏమన్నా మంచిదే కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం మనిషి యొక్క సుపీరియర్ థింకింగ్ను ఇన్ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద ఆయన పెద్ద బుక్కే రాసి నేను చదివిన బుక్ ఓ రాజుగారు కథ రాసిండు దానిలో ఏమైంది ఓ రాజ్యంలో వెనకడ గత్తారు అందరు కదా కలర మహమ్మారి బాగా వచ్చింది దాని పాడుగా అనేకమైన మంది చచ్చిపోతారు ఏం చేద్దాంరా అని చాలా ప్రయత్నాలు చేసిరు పాపం ఆ రాజు వైద్యులు తిప్పల వాడు ప్రజలను చావగొట్టుకోరు కదా ఎవడైనా కూడా మహా కష్టాలు పడరు కానీ కమ్మే అయితే లేదు మరి ఎట్లా అక్కడ కూడా చాలా దాని వ్యతిరేకమైన మాంత్రికుడు ఉన్నాడు సార్ వాడిని తీసుకొస్తే గ్యారంటీ తరిమేస్తాడంటే ఇక వాని పోయి బతలారి బామాడు మన దూరకచ్చి అయితే వాడు వస్తాడు ఆ రాజ్యం పొలి మీద దాకా వచ్చి వస్తాడు వీడు వచ్చేదానికి దానికి భయం మహమ్మారికి వీడు ఎంటర్ అవుతుండు అది అటుపోతుంది ఎదురుపడ్డారు ఇద్దరు అడిగిన అనవసరంగా 500 మందిని చంపేవారని నేను పాడుగాను అంటే అన్న నేను ఇమాందారుగా చెప్తున్నా నేను చంపింది 50 మందిని 450 మంది దగ్గరికి చచ్చిపోయిపించోళ్ళు వీళ్ళ నిజంగా చచ్చినోడో ఇది ఎంత చచ్చినో తెలియదు బాధ కలుగుతుందండి ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీలకు వీళ్ళకి అవసరమా నాకు అర్థం కాదు ఏం దాంతో ఏం సాధిస్తారు వీళ్ళు ఏం లాభం జరుగుతుంది ఎవరమైనా సరే మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడినో గట్ట మాట్లాడాలి తర్వాత చొప్పున ఉండాలి అదే అదే పండకుంటా లేవ్వకుంటా తినకుండా ఇక ఇప్పుడు చిన్న పొరగాలు కదా బాలు వంటలేదు పొరగాలి వాళ్ళు ముందే బడి బంద్ అయి పిచ్చి పిచ్చి చేస్తారు అంత ఇళ్ళ పన్ను అంతే కదా బడి లేకపోతే పాపం బడికి పోయేస్తున్నాం అనుకోండి దోస్తుంటాడు క్లాస్ ఉంటుంది టీచర్ ఉంటుంది పొద్దు జరుగుతుంది ఇంత ఆడుకుంటాడు పాడుకుంటాడు మొత్తమే బంద్ అన్నట్టు వాడు ఏం చేయని అర్థం కాక పీకేస్తాడు అని చెప్తారు అంత ఇంట్లోనే అంగడంగడి చేస్తాను పొరగాలి చేస్తారా లేదా ఇవి ఇట్లా ఉన్నది కథ ఇప్పుడు వాళ్ళకు వస్తుందని పెట్టింది అది వీని ఫోన్ చేసి చెప్పిన అది ఈ దాబాచి నేను పిల్లలకు పడతాను ఎవరు చెప్పినా నాకు అర్థం కాదు అంటే ఇది ఎట్లా పుట్టించారంటే ఇక రేపు తర్వాత ఇంకో పెడతారు ఇక కథ ఈ పోరాన్ని సంకలిస్తూ ఉరగాలి అంత దవకాలకి ఆయన ఉన్నకాడ కుస్తే పోగులు అమ్ముకొని మనం గుమ్మరియాలి లక్షల లక్ష ఇదే కదా దంద చాలా దుర్మార్గం మంచిది కాదు ఇది సమాజానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన ఉన్న ఎవడు కూడా ఇట్లా చేయడు బాధ్యత ఉండాలి ఇప్పటికైనా టీవీలో నేను దండం పెట్టి చెప్తున్నా ఈ దుష్ప్రచారం బంద్ చేయండి చెప్పదలుచుకునేదైనా ఉన్నదన్నట్టు చెప్తుంది దీనిలో ఇంకో పెద్ద కథ ఏంటంటే నాకు అచ్చిపాడైంది కరోనా నాకే ఇప్పుడు చెప్తే పంచాయతీ అంటే ఎంతమంది నా రోజు ఒళ్ళి నాకు వస్తే నేను డాక్టర్ని అడిగిన ఇమాందారుగా చెప్పరా భయ్ అసలు బీమారి ఏందో మీకు దొరికిందా దొరకలే మరి మీరు ఇచ్చే మందులన్నీ ఏంటి ట్రయల్ అండ్ ఎర్రర్ సార్ మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చారుగా మొన్న వాళ్ళ చుట్టానుకోవడానికి వస్తే పాపం ఆయన చెప్పినాడు పెద్ద మంది చెప్పింది కదా దాని భయానికి వానికి ఏ కూడా ఇంజక్షన్లు ఇచ్చారు ఇంటికి వచ్చినాక వాడు అన్ని బట్ ఏమంటారు అవి స్టెరాయిడ్స్ కదా ఆ స్టెరాయిడ్స్ అనేది అవసరం ఉండదు చాలా అత్యవసరం అయితేనే ఇస్తారు ఆ పిల్లగానికి ఇచ్చారు వాడిప్పుడు ఇంత దొడ్డు పలిచాడు ఆయనే చెప్పింది నాకు మొన్న ఇది చాలా అన్యాయం అండి ఏంటంటే మరి నువ్వెందుకు దొల్లిమా గట్లా నేను అడిగి నేను కూడా అడిగిన అడిగితే నాకు అన్నాడు సార్ ఇది ఎవరికి ఏం తెలియదు నేను డాక్టర్ ఉన్నా కానీ నాకు కూడా వచ్చి పాడేది కరోనా ఇక నేను దవాఖానలో పనిచేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది మరి ఏంది దీని కథ అని అడిగాను దీనిలో ఏం లేదు సార్ ఒక కథ అని చెప్పాడు మరి ఉత్తర నాకు సూదులు బిదులు ఇచ్చిన ముందే బకపానం ఆయన సావగొట్టేసు మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్ నేను రెండు గోళీలు అని చెప్పాడు జ్వరం బాగా వచ్చిపడేది టెంపరేచర్ వస్తుంది అది తగ్గియడానికి పారాసిటమాల్ ఇంకేం అవసరం లేదు దాన్ని ఏమంటారు కదా దాని పేరు డోలో ఈ డోలో గోలు ఒకటి జ్వరం వచ్చింది దాన్ని బట్టి రోజు 2 మాటలు వేసుకోవాలన్నా 1 పార వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు దాని ప్రకారం అది వేసుకోవాలి టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారెంటీ రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్
మీకు ఇంతకుముందు మీ శరీరానికి ఏదైతే కొంచెం మంచిగా పడుతుందో అది వేసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. ఆ రెండు గోళ్ళే వేసుకున్నాను నేను, ఇంకా వేరే గోల్ వేసుకోలే. ఇంకొకటి చెప్పించింది కానీ నేను వేసుకోలేదు. వారానికి ఒకసారి వేసుకోవాలి డి విటమిన్ ఇచ్చాడు నాకు. వారం రూపాయలు ఎంత తగ్గింది, వారం నిండే వరకు నాకు మళ్ళీ స్మెల్ వచ్చింది, జ్వరం తక్కువైపోయింది, మంచిగా అయిపోయినా. ఇక తర్వాత జర గట్టిగా తిని మంచి చెప్పాడు, తిరుగు పెడితే అయితే మంచిగా కథ. దీనికి ఎన్ని కథలా, ఇన్ని ప్రచారాలా, ఇంత అదరగొట్టుడా, ఇంత భయోత్పాతం సృష్టించుడా సమాజం లోపల. ఏమక్కరా ఈ పనికి మాలిన సెన్సేషన్ ఎవరికి ఉపయోగం? దయచేసి మీడియా వాళ్ళు, నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నేను చెప్తా ఉన్నాను, మీకు ఇంకేదైనా సెన్సేషన్ చేసుకోండి కానీ ప్రజల బతుకులతో ప్రజల జీవితాలతో ఆడుకునే ఈ పిచ్చి సెన్సేషన్లు హెల్త్ విషయంలో బంద్ చేయాలి. ఇవి మీడియా మిత్రులు గమనించాలి, ప్రజలు సపోర్ట్ కొడుతున్నాయి ఈ మాట చెప్తే. ఈ తగ్గి వాస్తవం ఉంటే చెప్పండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీరు ఆ దిక్కుమాలిన వార్తలు చెప్పే బదులు మాస్క్ పెట్టుకోమని చెప్పారు, ఇంకోటి చెప్పారు. కానీ అనవసరంగా లేని ఒక ఉత్పాతం క్రియేట్ కొంతమంది టీవీ చూసి చచ్చిపోయింది. నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పిండు, ప్రధానమంత్రి చెప్పిండు అతను స్వయంగా. ఏమైపోయింది, ఢిల్లీలో బాగా విజృంభించి పడింది, ముంబై సిటీలో బాగా విజృంభించి దబ్బని నాకు వస్తే బాగా రాలే కరోనా నాకు వస్తుందో ఏమో అని వాడు రెండు గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇట్లా పెట్టుకున్నాడు. అసలు అక్కర్మనికం దొరుకుతలేదు, పూరే బ్లాక్ కట్ చేయబోయి దేశభరమే అన్నాక మున్సిపల్ కమిషనర్ ముంబై చాలా గొప్ప గొప్పవాడు ఆయన. దాన్ని ఆడిటింగ్ పెట్టి తీసి మొత్తం దాచినాయని బయటికి తీసి ఇచ్చి చాలామంది రోగులను కాపాడగలిగారు అక్కడ, అక్కర్మలకు ఇచ్చి కాపాడు. అంటే ఒక భయోత్పాతం క్రియేట్ చేస్తే దానివల్ల సంభవించే దుష్పరిణామం నాకు వస్తుందో ఏమన్న భయానికి అక్కర్లు లేకుండా కానీ రెండు సిలిండర్లు కొనండి ఇంట్లో పెట్టి బ్లాక్ చేసి పరిస్థితి అయిపోయి అన్నీ ఇంజక్షన్లు కొనిపెట్టుకున్నారు, మందులు కొనిపెట్టుకున్నారు, మరి రాలే. ఇది ఇట్లాంటి దుష్పరిణామాలు వస్తాయి కాబట్టి నేను హంబుల్గా మరొకసారి మీడియా వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ డోంట్ ప్రాపగేట్ అన్నెసెసరీ. వాస్తవాలు ఉంటే చెప్పండి.